రావటమే నెంబర్ వన్. 15,000-20,000 మెజార్టీతో గెలిపిస్తాం, 10,000-20,000 మెజార్టీతో గెలిపిస్తాం, అది కన్ఫర్మ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆగి ఉంది, ఇప్పుడు మేడం గారు వచ్చారు కాబట్టి 10,000-20,000 మెజార్టీతో గెలిపిస్తాం. ఆ పట్టుదల కాన్సెప్ట్ మాత్రం గట్టిగా ఉంది. వాళ్ళు తట్టుకుంటారు, తట్టుకునేది వాళ్ళ ఆలోచన. అది మా ఆలోచన అయితే 10,000-20,000 మెజార్టీతో గెలిపిస్తాం మేడం గారిని, మేడం గారిని, విడుదల రజనీ గారిని. జగన్ గారి పరిపాలన అంటే చిన్న చితికోళ్ళు అందరూ బాగుపడ్డోళ్ళేనండి. ఏ రానోళ్ళు మాత్రం వ్యత్యాసంగా మాట్లాడుతూ ఉంటారు, ఓ పక్క తీసుకుంటానే ఉన్నారు, ఓ పక్క తిడతానే ఉన్నారు. ఇన్ని పథకాలు ఏడుండే, ఎవరిచ్చారండి? ఇప్పుడు ముసలాళ్ళకి 2,500-3,000 రూపాయలు పింఛన్ వస్తుంది, వాళ్ళు పని చేసుకుంటారు, చేసుకునే ఉన్నారు. ఇవ్వాలి కదా, తీసుకున్నారు. అంతకుముందు గవర్నమెంట్లో ఏమిచ్చారు? ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఏమి ఇవ్వలేదు కదా. 300-500 ఇస్తే పని అయిద్దా? అవదుగా. ఇప్పుడు వాళ్ళకి నెలకు అద్దెలో లేక మందులకో వందులకు ఖర్చులు ఉంటాయి కాబట్టి సరిపోద్ది. దాని ప్రకారం చేయాలి. మేడం గారిని అయితే పక్క 10,000-20,000 గెలిపిస్తాం ఈ వాటిలో. ఎవరన్నా ఉంటే కాసుకోమాను. 10,00,000 పందెం, 10,00,000 ఛాలెంజ్. 10,000-20,000 మెజార్టీతో గెలిపిస్తా, 10,000-20,000 మెజార్టీతో గెలిపిస్తాం. ఆ నమ్మకం మాకుంది. ఎదట సైకిల్ వచ్చినా లేదంటే జనసేన వచ్చినా ఎవరేం వచ్చినా ఏం చేయలేరు. మేడం గారు చేస్తున్నారు కదా, ఆల్రెడీ పనితీరు అర్థమవుతుంది కదా. చిలకలూరుపేటలో చేస్తున్నారు మేడం గారు. మేడం గారు అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ కోసం ఇక్కడ మేము ఎదురు చూసాం, కానీ సరైన బ్రాండ్ వచ్చింది. ఆ బ్రాండ్ కోసం 10,000-20,000 మెజార్టీతో గెలిపిస్తాం. 10,000-20,000.